అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నది మతపెచ్చతో రగిలిపోయే టర్కీ తన క్రైస్తవ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చినటువంటి ఎర్డోగన్ ఇప్పుడు అధ్యక్షుడు కావటం తను ఒక ఖలీఫాగా ఫీల్ అవుతూ ఉండటం ప్రపంచంలో ప్రతి ముస్లిం సమస్యలోనూ తానే ఇన్వాల్వ్ అవుతాడు ఎక్సెప్ట్ చైనా చైనా రష్యాలో ఉన్న ముస్లిముల గురించి పొరపాటును కూడా వీళ్ళు మాట్లాడరు ఆయా దేశాల్లో మసీదుల్ని తీసేసి కమ్యూనిస్ట్ కార్యాలయాలు పెట్టినా ఇతర భవనాలు పెట్టినా పొరపాటును కూడా మాట్లాడరు అక్కడ ఉర్దూని నిషేధించి వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ చేత మాట్లాడిస్తున్నా అదేమి మాట్లాడరు అదే ఇతర దేశాలు ఎవరైతే శక్తిహీనమైన దేశాలు లేదా యూరప్ దేశాల మీద మాత్రం వీళ్ళు తమ మత పిచ్చని రగిలిస్తూ ఉంటారు భారత్లోని కాశ్మీర్ మీద మాట్లాడుతుంటాడు ప్రపంచంలో అన్నిటి మీద మాట్లాడుతుంటాడు ఎడ్డోగన్ ఇప్పుడు తాజాగా అతనికి ఒక అవకాశం దొరికినట్టయింది ఏదైతే అమె ఇజ్రాయల్ సైన్యం గాజాలకు చొరబడ్డాక చేసినటువంటి ఒక తప్పు ఇంతకుముందు వీడియోలో నేను ప్రస్తావించాను ఇజ్రాయెల్ సైన్యం ఓవరాక్షన్ చేసిందని అందులో ఏదైతే జెనిన్ మసీదులోకి చొరబడి అక్కడ మైకుల్లో ఇబ్రూ భాషలో ఇజ్రాయలీ సంబంధించినటువంటి ప్రార్థనలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు సైన్యం మీదన కోర్టు మార్షల్ చేయాలంటూ డిమాండ్ చేస్తుంది టర్కీ